నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్లేట్ ఫిరాయించిన ఆరామస్తాన్ సర్వే, ఇక ఆ పార్టీదే గెలుపు అని చెప్పేసి తన సర్వేలు చెప్తున్నాయి. ఇంతకీ ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనేది ఆ సర్వే చెప్పిందో మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఆరామస్తాన్ సర్వే మనం చూసాం, చాలా రోజుల నుంచి ఆరామస్తాన్ సర్వేల గురించి మనం వింటూనే ఉన్నాం. అయితే మొన్నటిదాకా ఏంటంటే ఒక పార్టీ గెలుస్తుందని చెప్పేసి దానికి పాజిటివ్గా ఉందని చెప్పేసి ఆరామస్తాన్ సర్వే అయితే కొన్ని రిలీజ్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం వేరే పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఫస్ట్ ఏ పార్టీకి చేస్తారు, ఇప్పుడు ఏ పార్టీకి చేస్తున్నారు సార్? ఎవరి ఆరామస్తాన్? అతను ఒక సామాన్యుడు గతంలో, ఇప్పుడు నువ్వు కూడా సామాన్యురాలువే. నువ్వు కూడా సెఫాలజిస్ట్ అయిపో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. అసామాన్యురాలుగా ఎదుగుతావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ఏదో చెప్పాడు, 150 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి కనంగానే. ఆయన నిజంగానే 151 వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికో వెళ్ళటం దేవుడు ఎరుగు, ఆరామస్థాన్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. పెద్ద సెఫాలజిస్ట్ అయిపోయిన దీంట్లో ఇవాళ అన్ని పార్టీలు అతని కోసం పోటీ పడుతున్న దీంట్లో, అతను ఇవాళ అనేక మందికి ఉపాధి కూడా కల్పిస్తున్న దీంట్లో ఆరామస్థాన్ సర్వే. ఆయన ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పాడు ఏంటి, దీనిపైన రకరకాల ప్రచారాలు. వైసీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఆరామస్థాన్ చెప్పినట్టు, ఆ తర్వాత ఆయన కూడా దాన్ని ఖండించినట్టున్నాడు. సోషల్ మీడియాలో ప్రచారాలన్నీ అవాస్తవాలు, నేను ఎవరికేమీ చెప్పలేదని ఖండించిన దీంట్లో, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇప్పుడు 7th ఫేజ్, లాస్ట్ ఫేజ్ ఎప్పుడైపోతుంది నీకు? 1వ తారీఖు. 1వ తారీఖు చివరి ఫేజ్ ఎలక్షన్ అయిపోగానే ఎన్నికల యజ్ఞం పరిసమాప్తి. భారత ప్రజాస్వామ్య ఎన్నికల యజ్ఞం 7 దశల్లో ముగించిన తరువాత 1 6 గంటలకు అయిపోయింది అనుకో, ఒక అరగంట ఆగి 6:30 7 గంటలకల్లా వీళ్ళు వస్తారు. ఎవరు? ఎగ్జిట్ పోల్స్. ఇప్పటిదాకా ఆపారన్నమాట, ఇవ్వకూడదు. వాళ్ళ ఇస్తే ఎగ్జిట్ పోల్స్ వేరే ఫేస్ను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఎక్కడో ఒక చోట ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ ఇచ్చారు కానీ మీరు ఎందుకు ఇచ్చారని. ఇప్పుడు ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్స్ ఎలా రాబోతున్నాయి? ఆయన ఏదో వైసీపీకి అనుకూలంగా ఇస్తున్నాడని ప్రచారం చూసాం కదా, వైసీపీ గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అనేది. ఇప్పుడు అది మార్చేశాడని, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ప్రభంజనం, కూటమి, అలయన్స్, ఎన్డీఏ గెలుస్తుందని మరి ఆరామస్థాన్ ఇస్తాడా? ఏదైనా ప్రజానాడి, పీపుల్ పల్స్, పీపుల్ పల్స్ బ్రహ్మదేవుడికి కూడా దొరకదు. ఏది ఆరామస్థాన్ ఎంత, ప్రశాంత్ కిషోర్ ఎంత, యోగేంద్ర యాదవ్ ఎంత, ఈ సోకాళ్ళు సఫాలజిస్టులు వీళ్ళేంటంటే ఏదో శాస్త్రీయ సర్వే అని చెప్తారు, శాంపిల్స్ అంటారు, రైతులు అంటారు, కార్మికులు అంటారు, ఉద్యోగులు అంటారు, నిరుద్యోగులు అంటారు, విద్యార్థులు అంటారు, వాళ్ళు 100, వీళ్ళు 200 ఏదో శాంపిల్స్, వయస్కులు, ఈ వయసు వాళ్ళు ఇంత, ఆ వయసు వాళ్ళు ఇంత, ఈ వయసు వాళ్ళు ఇంత, ఇంత శాస్త్రీయంగా మేము సర్వే చేసామని చెప్పుకుంటారు. ఇస్తారు 10 గడ్డలు వేస్తారు, 1 గడ్డ తగులుద్దు కదా, ఆ తగిలిన గడ్డాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇది ఆరామస్థాన్ లాగా. ఇదంతా ఏంటంటే వీళ్ళు ఎన్నికలు రాగానే వీళ్ళు వచ్చేస్తారు. ఏది, వర్షాలు పడంగానే కప్పలు జారుతాయి చూసావా, బెక్క 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 అట్లా అన్నమాట. మనకి నేను నమ్మను వీటిని వస్తుందా వ్యక్తిగతంగా. ఏది, ఈ సర్వేలను కానీ, ఈ ఎగ్జిట్ పోల్స్ను కానీ, వీటన్నిటినీ కూడా ఎవరు, ఏది వాళ్ళు మనసులో ఉన్నది చెప్పరు. నువ్వే పార్టీకి ఓటేస్తావంటే చెబితే అతను ఓటర్ ఎట్ అవుతాడు? అంటే సరైన ఓటింగ్ జరిగిందంటారా మరి? అక్కడ షోటర్ అయిపోతాడు. మొన్న ఏదో సినిమాలో బాలకృష్ణ ఎక్కడో డైలాగ్ విన్నా, ఏ నువ్వు బెదిరిస్తే బెదరడానికి నేను ఓటర్ అనుకున్నావు రాబే, షూటర్ అంటే ఓటర్ని ఏదో అవమానించినట్టు అనిపించింది. అసలైన షూటర్ ఓటర్. ఎవరు అసలైన షూటర్? ఎవరు? ఓటర్. మామూలు షూటర్ కాదనమాట, కొట్టాడంటే గింగిరాలు తిరిగి పడాలా. ఎవరు? అది నరేంద్ర మోడీ అయినా సరే, రాహుల్ గాంధీ అయినా సరే, చంద్రబాబు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, రాజశేఖర్ రెడ్డి అయినా సరే, అలాంటి షూటర్ ఓటర్. అతన్ని పట్టుకునే దమ్ము వీళ్ళకుందా?
అతని పల్స్ వీళ్ళకు దొరకద్దా, బ్రహ్మకే దొరకదన్నాగా. ఇప్పుడు జనరల్గానే నువ్వు వచ్చి నన్ను అడుగుతావు, గొట్టం నా దగ్గర పెడతావు అని, ఎవరు కొట్టేశారు సార్ అని అడుగుతావు. నేను చెప్తానా, చెప్పకపోగా నీకు వ్యతిరేకంగా చెప్తా. నేను జగన్కు వేసా ఓటు, నీకేమని చెబుతా, తెలుగుదేశం కేసా అని చెబుతా. నాలో ఉన్న శాడిస్టు నన్ను అబద్ధం చెప్పిస్తాడు. నిన్ను ఆట పట్టించాలని నేను చూస్తాను, ఇంకా నిన్ను ఏదో ఏడిపించాలని చూస్తాను, అంతే తప్ప నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి తిక్క సమాధానమే చెబుతాను. ఇదేంటి ఇప్పుడు, ఎవరూ కూడా మనం ఇందాక అనుకుంటుంది అదే, ఏ సర్వేలు ప్రజల నాడిని పట్టుకోలేవన్నమాట. అప్పుడే అనూహ్య ఫలితాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఇంత వేవ్ వచ్చుందని ఎవరైనా అనుకున్నారా? ఎన్టీ రామారావు 1983లో ఈ గాలి కొట్టుద్దని అనుకున్నారా? అదేంటి, అది ప్రజా వెల్లువ. రేపొద్దున కూడా ఇప్పుడు ఏంటి ఇక్కడ వెల్లువ అంటున్నారు, ఏది ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుస్తోంది, 118, 150, 150 ఇట్లా చెప్తూ వెళ్తున్నారు. ఇది వీళ్ళు చెప్పేదేముంది, వాళ్ళు చెప్పేదేముంది, వన్ సైడ్ అయిపోయింది కాబట్టి. కాకపోతే వీటిని నమ్మకూడదు, సర్వేలను నమ్మకూడదు, ఎగ్జిట్ పోల్స్ని నమ్మకూడదు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, 5 ఏళ్ళు ఆయనకి ఇచ్చిన ఆపర్చునిటీ దుర్వినియోగం చేసుకున్నాడు, ప్రజలకు దూరం అయ్యాడు, కనెక్టివిటీ లేదు, హ్యూమన్ టచ్చే కోల్పోయాడు, ఓడిపోతాడు అనేది ఎవరైనా చెబుతారు. కేసీఆరే ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంలో కొత్త ఇదేముంది? ఇప్పుడు ఆరామస్తా అని చెప్పినా, లేదు ఆరామస్తాన్ ప్లేటు ఫిరాయించి మళ్ళీ తెలుగుదేశం గెలుస్తుందని చెప్పినా, ఏదో వాళ్ళ బిజినెస్ల కోసం తప్ప ఇది ప్రజానాడిని మార్చలేరు కదా, ఈవీఎంలో ఉన్న ఫలితాన్ని మార్చలేరు కదా. సర్వేలన్నీ హంబక్, ఎగ్జిట్ పోల్స్ అంతా ట్రాష్. ఇక్కడ చూసినట్టయితే మొన్న ఆరామస్తాన్ గారే ఏంటంటే తన ఫేస్బుక్లో ట్విట్టర్లో అనుకుంటే పోస్ట్ చేశారు, ఇప్పటి వరకే వచ్చిన సర్వేలు ఏదైతే నా పేరు మీద వచ్చాయో, మా ఆరామస్తాన్ సర్వేలో వచ్చాయో, అవి నిజం కాదు, నేను మాత్రం జూన్ 1న 6:30కి సాయంత్రం 6:30కి విడుదల చేస్తాను, అదే నేను ఇచ్చే నిజమైన ఆరామస్తాన్ సర్వే అని చెప్పేసి అన్నారు. మరి అది నిజం అంటారా, ఇప్పుడు ఈయన మాట్లాడింది నిజం అంటారా? జనం చెప్పేది నిజం, రేపు జూన్ 4న ఈవీఎంలో బయటకు వచ్చేది నిజం, పోస్టల్ బ్యాలెట్లో బయటకు వచ్చేది నిజం. అప్పటిదాకా ఆ నిజం ఎవరికీ తెలియదు, నివురు గప్పిన నిప్పులానే ఉంటుందన్నమాట. కాకపోతే అది నిప్పు, నివురు గప్పిన మాట వాస్తవం. ఇప్పుడు దేశంలో రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు. అసలు ఆంధ్రప్రదేశ్లో అభిప్రాయం అక్కడి ప్రజలు చచ్చినా చెప్పరన్నమాట. నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావని కనుక చెబితే ఇంకా అక్కడ ఉండే పరిస్థితా? నేను పలానా పార్టీకి ఓటేశాను అని చెబితే, తెలుగుదేశం ఓటేశానని చెబితే ఇంకా వైసీపీ వాళ్ళు ఉండనిస్తారా? నన్ను నా భూములు ఉండనిస్తారా? నా తోటలు బతకనిస్తారా? నా ఇళ్ళు ఉండనిస్తారా? మొత్తం కాలబెడతారు, తోటలు నరికేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అభిప్రాయం ఆరామస్థానికి చెబుతారా? ప్రశాంత్ కిషోర్కి చెప్తారా? ఎవ్వరికి చెప్పరు, చేయాల్సింది చేసేస్తారు. రైట్ సార్, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.